హాయ్ గైస్, వెల్కమ్ టు అశ్విని కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అశ్విని. ఈరోజు మీకు నేను ఒక వెజ్ రెసిపీ సూపర్ కాంబినేషన్ చూపించబోతున్నాను. అదేంటంటే ముద్దపప్పు ఆనపకాయ దప్పలం అండి. దీన్నే సొరకాయ దప్పలం అని కూడా అంటారు. సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది. ముందైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోలకు నోటిఫికేషన్ మీకు వస్తే మీరు వెంటనే వీడియో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా సూపర్ కాంబినేషన్ అని చెప్పుకొచ్చండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలామంది పులుసు కూరలు అంటే కొంచెం ఇష్టపడతారు కదండి బాగానే, అలాగే పప్పు ఇష్టం లేని వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మీరు ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సూపర్ అయితే ఉంటుందండి. ముందైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ముద్దపప్పు ఆనపకాయ దప్పలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక హాఫ్ బౌల్ కందిపప్పు తీసుకోవాలి, ఒక ఆనపకాయ తీసుకోవాలి. మనం కుక్కర్ తీసుకొని ముందు మనం తీసుకున్న హాఫ్ బౌల్ కందిపప్పు ఉంది కదండి, అది అందులో వేసుకొని శుభ్రంగా వాటర్ వేసి వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేసుకుని తెచ్చుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ పోసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. ఇంతలోపు మనం ఆనపకాయ కట్ చేసుకుందాం. 4 పార్ట్స్ కట్ చేసుకుని ఫస్ట్ పీల్ చేసి మొత్తం అంతా లోపల గింజల పాటు ఉంటుంది కదండి అదంతా కూడా తీసేయాలి. మొత్తం అంతా అలా తీసేసుకొని మొత్తం అన్ని పీసెస్ కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసి తెచ్చుకొని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడా. అలా మొత్తం అన్ని ఒకే ఈవెన్ షేప్లో కట్ చేసుకోవాలి. పులుసు అయితే మటుకు సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు మొత్తం అన్ని ఇలా కట్ చేసుకున్నాం కదండి ఆనపకాయ ముక్కలు, ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంట్లో మనం స్టవ్ ఆన్ చేసుకొని ముందు పప్పు కుక్కర్ పెట్టేసుకుందాం. 4 విజిల్స్ వస్తే పప్పు మనకు మెత్తగా ఉడికిపోతుంది. మనం 4 విజిల్స్ వచ్చినాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ కూల్ చేసుకుందాం. ఇంతలో మనం పులుసు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ ఒకటి పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా హీట్ చేసుకుందాం. ఒక 4 ఎల్లిపాయ రవ్వలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తాలింపు కండి బన్నీని, 1 హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు. పులుసు కూరలు ఏం చేసినా సరే మనం మెంతులు వేసుకుంటే టేస్ట్ కమ్మగా ఉంటుంది. అలాగే 1 హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు,
ఇప్పుడు రెండు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకొని మొత్తం అన్నీ కూడా మనం దోరగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. ఒక రెండు ఉల్లిపాయలు ముందుగానే పేస్ట్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. పులుసు చిక్క దప్పలం అన్నాం కదండి, కొంచెం చిక్కగా ఉండాలి కాబట్టి పేస్ట్ యాడ్ చేస్తాం, లేకపోతే ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పేస్ట్ వేస్తేనే పులుసు కూడా కమ్మగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మొత్తం అంతా కూడా దోరగా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఇప్పుడు మొత్తం అన్నీ కూడా మనం ఫ్రై చేసుకుందాం దోరగా. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా. కాంబినేషన్ రైస్కి అయితే సూపర్గా కాంబినేషన్గా ఉంటుందండి ఇవి రెండు కూడా. ఇప్పుడు చూడండి మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా, కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది కదా, అలా సరిపోతుంది మనకి. ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది కదా మొత్తం. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఒకసారి. కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మగ్గించుకుందాం ముక్కల్ని. 1-5 నిమిషాలు పోయాక చూడండి కొద్దిగా లైట్గా సాఫ్ట్ అయినాయి కదా ఆనపకాయ పీసెస్. ఇప్పుడు ఇందులో మనం 1 బై 1 ఒక్కొక్కటి కూడా యాడ్ చేసుకుందాం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా మిక్స్ చేసుకొని 50 గ్రాముల చింతపండు ముందుగానే నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ముందుగానే గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాను కానీ చింతపండు, ఆ చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను 1 కప్పు. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సరిపడినంత వరకు. మన పులుసు చిక్కదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి. సరే బాగా మిక్స్ చేసుకొని బబుల్స్ వచ్చే వరకు మరగబెట్టుకోవాలి హైలో పెట్టుకొని. ఇప్పుడు చూడండి బబుల్స్ వచ్చేలా మరిగింది కదా. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదండి, ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటే పులుసు కమ్మగా ఉంటుందండి టేస్ట్. ఇప్పుడు మొత్తం అంతా మరిగింది కదా, సిమ్లో పెట్టి మూత పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడికించుకుందాం అనుకోండి, మనకి పులుసు రెడీ అయిపోతుంది. ఇంతలో మనకు కుక్కరు ప్రెజర్ పోయి విధులు వస్తుందేమో చూద్దాం. లిడ్ ఓపెన్ చేసుకొని పప్పు చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు
పప్పు గుత్తితో కానీ గరిటతో కానీ అలా మెతుకోవాలి పప్పు మొత్తం. మెత్తగా అయిపోయింది కదా ఆల్రెడీ, గరిటతో మెదిపేసాను. అలా మిక్స్ చేసుకొని మొత్తం అంతా తేరండి మొద్దుపప్పు, చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్ నిండా తీసి పక్కన పెట్టేసుకుందాం. అలా బౌల్ నిండా తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు పులుసు ఎంతవరకు మరిగిందో చూద్దాం. మూత తీసి పులుసు కూడా ఆయిల్ బయటకు కక్కేసి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదండి, మరిగిపోయింది మనకి. ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి నోరు గురించే ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే ముద్దపప్పు ఆనపకాయ దప్పలం రెడీ. దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ముందుగానే రైస్ సర్వ్ చేసుకొని ఓ బౌల్లో పెట్టి సర్వ్ చేసుకుని అలాగా ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ముద్దపప్పు ఆనపకాయ దప్పలంతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దీని మీద మనం నెయ్యి వేసుకొని పప్పు మీద కూడా అలా నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి, ఎమ్మీ ఎమ్మీగా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా పులుసు కూడా వేసి రెండు కలుపుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి ఆ టేస్టే, వేరు చెప్పనవసరం లేదు. చూడండి చూడటానికి కూడా ఎంత బాగుందో. ఇంతేనండి ముద్దపప్పు ఆనపకాయ దప్పలం రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మై టెలిగ్రామ్ ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.